వారానికి కనీసం 4 సార్లు లేకుంటే 5 సార్లు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి రాజకీయాలను విశ్లేషణ చేస్తున్న చేయి పార్టీ లీడర్ జగ్గుబాయ్, అదే సంగారెడ్డి జగ్గారెడ్డి సారు మళ్ళోసారి ప్రెస్ మీట్ పెట్టిండు, పాలిటిక్స్ మాట్లాడిండు. ఎప్పుడన్నా గాంధీ భవన్ కు ఒక్కడే వచ్చి మాట్లాడే సారు ఈసారి మంత్రి పొన్నా సార్ను వెంట పెట్టుకొచ్చిండు. ఏం మాట్లాడిండో ఏం మాట్లాడతాడో ఇందాం పాండ్రి. జగ్గు సార్ నమస్తే. ఇంట్రెస్ట్ అయింది సార్, మీరు ఎప్పుడు మాట్లాడతారని ఎదురు చూస్తుంటే. ఓహో, ఓపిక కాకుంటే టన్నులు టన్నులు ఉన్నాయి సార్, మీరు మాట్లాడండి. లేదంటే మళ్ళీ ఇంకో రోజు పెట్టుకుందాం, టైం ఎక్కువైందంటే. అయ్యో అట్లే సార్, మీరు షురు చేయండి, నిదానంగా కవరేజ్ చేసుకోండి. మీరు మాట్లాడరు సార్, ఇంతసేపు మాట్లాడితే బోర్ కొడుతున్నది. అవో పక్కనున్న పొన్నం సార్ కూర్పాట్లు తీస్తుండు. చూసిర్రా సార్, మీరు మాట్లాడమంటే మాట్లాడతలేరు, పాగంట టైం అంతా వేస్ట్ చేస్తుంది. సార్కి కూర్పాట్లు రావట్టే. ఏహే, ఎక్కడికి పోం సార్, కూసుంటాము, మీరు మాట్లాడుండ్రి. ఇది కూడా మీ లైవ్ చూపించండి, ప్రజలకు స్పష్టత ఉండాలి. ఏంది పొన్నం సార్ కూర్పాట్ల పడేదా, అయితే చూపిస్తాం. మళ్ళీ డౌట్లు అంటారు ఏంది సార్, మాట్లాడుండ్రి సార్, మళ్ళోసారి కునుకు తీస్తాడు, ప్లీజ్ మాట్లాడరు సార్. అగా చూసిండ్రా, మీరు మొత్తం అటు ఇటు సర్దుకుంటూ మాట్లాడుతుంటే సార్కు బోర్ కొడుతుండే. నిద్ర పడతలేదు. ఎట్లా నిద్ర పడతారు సార్, పాపం సార్ మంత్రి అయినాక రికామ్ లేకుండా తిరుగుతుండే. పాపం పోయేటట్టే ఉన్నాడు. ఇట్స్ బెటర్ సారు, సార్ పోయినాక మీరు మళ్ళా షురు చేద్దరు. ఇంకేం డౌట్ సారు, సార్ పోయినాక ఇక మాట్లాడుండ్రి. గంట కాదు 5 గంటలు మాట్లాడుండ్రి. నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలంటే కొంత చరిత్ర. అంటే చిన్నప్పుడు మనం చదువుకున్న చరిత్ర సార్? 2014లో 10 ఏళ్ల కింద ముచ్చట చరిత్ర ఎట్లయితా సార్? చెవులు పెట్టే వింటున్నాం సార్. తెలిసినమా అనేది ఇంపార్టెంట్ ఉంటది పాలిటిక్స్ లో. ఇంత మాత్రానికే టైం పడుతున్నదా సార్? ఇక ఉంటాను సార్.